హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు నా క్లాస్లో చెప్పిన రోజ్ వెరీ ఈజీ, స్టూడెంట్స్ అడిగారు ఈజీగా చాలా ఫాస్ట్గా వేసుకునే రోజ్ చెప్పరా అని. ఆ రోజుని మీకోసం ఈరోజు చూపిస్తున్నాను. చూసారా నేను ఫస్ట్ ఎలా వేసానో స్ట్రోక్స్? ఆ స్ట్రోక్స్ మీరు అలాగే వెయ్యండి. బ్రష్ మూమెంట్ చక్కగా తక్కువ కలర్ తీసుకొని ఇలా వేస్తే మీకు చాలా డెలికేట్గా, చాలా అందంగా, ఈజీగా కనపడుతుంది. ఇప్పుడు డెప్త్లు మరూన్ కలర్తో ఒకే బ్రష్తో ఇస్తున్నాను. చూసారా ఈ బ్రష్కి పాయింట్ ఉంది కాబట్టి పెటల్ ఎలా ఉందో దాని హైలైట్స్ మాత్రం ఆ వెట్గా ఉన్నప్పుడే మీరు ఇచ్చేస్తే ఆ డార్క్ కూడా ఆ కలర్లో కలిసిపోతూ చాలా అందంగా బాగా కనపడింది. చూసారా ఎంత చక్కగా కనపడిందో. ఇలాగే మీరు ఎంత ఈజీగా విత్ ఇన్ 3 మినిట్స్లో ఒక రోజు అయిపోతుంది. ఇంత ఫాస్ట్గా అవుతుందా అంటే అవును, మరి అంత ఫాస్ట్గా అయిపోతుంది. మీరు కొంచెం ప్రాక్టీస్ చేశారంటే మీకు ఫాస్ట్గా డిజైన్ గీసుకోక్కర్లేకుండా ఎంతో ఈజీగా, ఎంతో ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. శారీస్ మీద కానీ, దుపట్టాస్ మీద కానీ, తర్వాత టాప్స్ మీద, టీషర్ట్స్ మీద కూడా బ్యూటిఫుల్గా కనపడుతుంది తెలుసా. రోజ్ అనేది ఎవరికి ఇష్టం ఉండదు? ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. చూసారా బర్డ్ నేను ఎలా వేసాను? ఇంతే అండి బర్డ్ అంటే, ఇంత ఈజీయా? ఎస్, అంత ఈజీగా వేసేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూసారా బోలెడ్ బర్డ్స్, ఎక్కువ మొగ్గలు, మొగ్గల మధ్యలో విచ్చుకున్న ఒక గులాబీ, చూసారా ఎంత అందంగా ఉందో. ఇప్పుడు గ్రీన్స్తో ఆకులు ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది. ఇలా ఆకులు వేశారనుకోండి, పైనుంచి ఒక స్ట్రోకు, ఇటువై రెండు వైపుల ఒక స్ట్రోక్, మధ్యలో ఒక గీత, అయిపోయింది రోజ్ లీఫ్. ఇలా రోజ్ లీవ్స్ వేసేస్తే చెప్పాను కదా ఎంతో ఈజీగా ఫాస్ట్గా వేసేయచ్చు అని. ఇంతే మరి లీవ్స్ చూసారా? కానీ లీఫ్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, 3 లీవ్స్ దగ్గరగా, తర్వాత ఇంకా ఎక్కువ లీవ్స్ అలా వేసారనుకోండి చాలా బాగా కనిపిస్తుంది. ఇంత బాగా, ఇంత ఈజీగా ఎలా అయినా వేసుకోవచ్చు కదా, ఎక్కడైనా వేసుకోవచ్చు కదా. ఈవెన్ బెడ్షీట్స్ మీద, టేబుల్ క్లాత్స్ మీద, అన్నిటి మీద కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఒక రోజు చుట్టూ మొగ్గలు ఎంతో అందంగా ఉంటాయి. ఎంత అందంగా ఉందో కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ట్రై చేసేసేయండి, వేసేసుకోండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.